हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल उदय संदीप। ఈ క్లాసులో నేను సింపుల్ లీనియర్ రిగ్రెషన్ అనేది చెప్తాను। మెషిన్ లెర్నింగ్ లో చిన్న నాలెడ్జ్ కూడా లేకపోయినా ఈ మోడల్ ఐ మీన్ ఈ వీడియోతో మీకు చాలా క్లారిటీ వచ్చేస్తుంది అండ్ ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు అల్గారిథమ్స్ అనేది కూడా ఒక క్లారిటీ వస్తుంది। సో ఈ క్లాసులో అయితే నేను చాలా చిన్న బేసిక్ అల్గారిథమ్ సింపుల్ లీనియర్ రిగ్రెషన్ అనే అల్గారిథమ్ మెషిన్ లెర్నింగ్ లో చెప్పబోతున్నాను। ఒకసారి చూడండి, ఫస్ట్ నేనైతే ప్రాబ్లం ఏంటి ఆ ప్రాబ్లం ని మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్ అంటే సింపుల్ లీనియర్ రిగ్రెషన్ తో ఎలా సాల్వ్ చేస్తాం అనేది నేను చెప్తాను అండ్ కోడ్ ఇంప్లిమెంటేషన్ కూడా నేను చెప్తాను। సో కొన్ని కొన్ని ఇమేజెస్ కూడా మీకు చూపిస్తాను, మీకు చాలా బాగా అర్థం అవుద్ది। సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో। ప్రస్తుతానికి అయితే ఇక్కడ మన ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ మనకు డేటా సెట్ ఉంది। ఆ డేటా సెట్ లో ఏంటి, ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఒక కాలమ్ లో ఉన్నాయి అండ్ వాళ్ళ సాలరీ ఒక కాలమ్ లో ఉంది। అంటే ఒక ఎంప్లాయ్ యొక్క ఇయర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇది అండ్ ఆ ఎంప్లాయ్ యొక్క సాలరీ ఇది, ఇది మన డేటా సెట్, ప్రాబ్లం డేటా సెట్। ఇప్పుడు ఈ డేటా సెట్ నుంచి మనకి ఫ్యూచర్లో ఒక ఎంప్లాయ్ యొక్క ఎక్స్పీరియన్స్ ఇస్తే మనకి మనం వాళ్ళ సాలరీ చెప్పగలగాలి అందుకని చెప్పి మెషిన్ లెర్నింగ్ ఉపయోగిస్తాం। సో మెషిన్ లెర్నింగ్ అంటే మీకు తెలిసే ఉంటుంది కదా, ప్రీవియస్ డేటాతో కొత్త డేటాని ప్రెడిక్ట్ చేయాలి, ప్రీవియస్ డేటాని మెమరైజ్ చేసుకోవాలి, ఆ మెమరైజ్ చేసుకున్న దాంతో కొత్త డేటాని ప్రెడిక్ట్ చేయాలి। సో ఇక్కడ మన ప్రాబ్లం ఏంటి, ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేసారు, వాళ్ళ శాలరీ ఇచ్చేసారు, ఇవన్నీ గుర్తుంచుకోవాలి మన మోడల్ గుర్తుంచుకుని ఫ్యూచర్లో ఇలాంటి యొక్క ఈ ప్యాటర్న్లో ఏమన్నా శాలరీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ కనిపిస్తే వాళ్ళ శాలరీ ప్రిడిక్ట్ చేయాలి। సో ఇది ఎగ్జాంపుల్, ఎగ్జాంపుల్ కింద తీసుకున్నాను ఈ డేటా సెట్ని। ఇంప్లిమెంటేషన్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం మనం। ఇది నేను కోడ్ స్నిప్పెట్, ఇది నా గిట్హబ్లో నేను తర్వాత పోస్ట్ చేస్తా, డేటా ప్రీ ప్రాసెసింగ్ అది కూడా చెప్పేసిన తర్వాత ఈ యొక్క ఫైల్ నేను గిట్హబ్లో పోస్ట్ చేస్తా, అప్పటి వరకు పోస్ట్ చేయను, డేటా ప్రీ ప్రాసెసింగ్ చెప్పాలి। ఫస్ట్ అయితే నేను ఈ క్లాస్లో కోడ్ అనేది ఐ మీన్ డేటా విజువలైజేషన్ అయ్యి కాకుండా ఒక మోడల్ని లీనియర్ రిగ్రెషన్ మోడల్ని ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు అనేది చెప్పి నేను చెప్తాను। అసలు లీనియర్ రిగ్రెషన్ అంటే ఏంటి అనేది కూడా నేను ఇవాళ చెప్తాను। ఫస్ట్ పాయింట్, లీనియర్ రిగ్రెషన్ అనేది ఎక్కడ వాడతారు? సో ఇక్కడ మన ప్రాబ్లం డేటా సెట్ ఏంటి, ఇదే కదా। సో మనకి ఏం ఇస్తారు, ఎక్స్పీరియన్స్ ఇస్తారు, దాన్ని బట్టి మనం శాలరీ ప్రిడిక్ట్ చేయాలి। సో ఈ ఎక్స్పీరియన్స్కి ఈ శాలరీ, ఈ ఎక్స్పీరియన్స్కి ఈ శాలరీ, అలా మనం ఒక స్కాటర్ ప్లాట్ వేసాం, ఎంతెంత ఎక్స్పీరియన్స్కి ఎంత శాలరీ అలా వేసాం। ఇప్పుడు మనం మోడల్ ఏం ప్రిడిక్ట్ చేయాలి, ఈ పాయింట్స్ని బట్టి మన మోడల్ ఏం చేస్తుందంటే ఒక లైన్ డ్రా చేసుకుంటుంది, ఒక లైన్ ఈ పాయింట్స్ని బట్టి ఒక లైన్ డ్రా చేసుకుంటుంది। అంటే ఈ శాలరీ ఉన్నోళ్ళకి ఐ మీన్ ఈ ఎక్స్పీరియన్స్ ఉన్నోళ్ళకి ఈ శాలరీ ఉండొచ్చు అని ఒక ఊహారేఖలాగా ఇక్కడ ఒక లైన్ అనేది గీసుకుంటుంది। ఈ లైన్ని బట్టి ఇప్పుడు 4 అనే ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి ఒక ఎంప్లాయీకి, దాన్ని బట్టి ఈ లైన్ని బట్టి ఎంత శాలరీ ప్రిడిక్ట్ చేస్తుంది, అది లీనియర్ రిగ్రెషన్ మోడల్. ఈ మోడల్కి యాక్యురసీ అంత ఎక్కువే ఉండదు, కానీ యాక్యురసీ కొన్ని కొన్ని ఇలాంటి సందర్భాల్లో అయితే ఈ మోడలే వాడతారు చాలామంది। ఇంకా ఫర్దర్ ట్యుటోరియల్స్లో ఇంకా మంచి మంచి మోడల్స్ అన్నీ చెప్తాను, ప్రస్తుతానికి అయితే వెరీ బేసిక్ లీనియర్ రిగ్రెషన్ మోడల్ అనేది మీరు వినండి। మన ప్రాబ్లం తెలిసింది కదా, ఎక్స్పీరియన్స్ ఇస్తే శాలరీ చెప్పాలి, సో దానికి ఇది స్కాటర్ ప్లాట్, ఇది ఎక్స్పీరియన్స్ ఇన్ ఇయర్స్కి, ఇది శాలరీకి, ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది శాలరీ ఎలా ఉంటుంది, దీనికి ఏం గీసుకుంటుంది ఒక ఊహారేఖ కింద గీసుకుంటుంది, దాన్ని బట్టి ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ నుంచి శాలరీ చెప్తుంది। అందుకే 2 times చెప్పాను మీకు బాగా అర్థం కావాలని, అది ఎలా చేస్తుంది అనేది మీరు ఒకసారి చూడండి। ఆ స్కాటర్ ప్లాట్ ఆ ప్లాట్స్ అన్నీ ఉన్నాయి కదా, ఆ పాయింట్స్ అన్నీ, ఆ పాయింట్స్ని బట్టి ఇది ఏం చేస్తుందంటే y=b0+p1 × x1। ఇక్కడ x1 అంటే ఏంటి, ఇండిపెండెంట్ వేరియబుల్, y అంటే డిపెండెంట్ వేరియబుల్, అంటే ఇక్కడ x1 అంటే ఇయర్స్, ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, ఈ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ని బట్టి ఇక్కడ శాలరీ అనేది డిపెండ్ అవుద్ది కదా మన ప్రాబ్లం డేటా సెట్లో నేను చెప్తుంటా। సో ఇక్కడ x1 అనేది ఏంటి, ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, ఈ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ని బట్టి ఇక్కడ శాలరీ అనేది డిపెండ్ అవుతుంది। సో దీనికి ఒక ఈక్వేషన్ ఇదే చేసుకో, అంటే ప్రతి లీనియర్ రిగ్రెషన్కి ఇదే ఈక్వేషన్ ఫాలో అవుద్ది, ఈక్వేషన్ ఫాలో అయ్యి ఈ వాల్యూస్ మాత్రం మారుతాయి,
కరెక్ట్ యాక్యురసీ వచ్చేలాగా ఈ వాల్యూస్ అయితే మారుతాయి. ఒకసారి ఈక్వేషన్ చూడండి, వై ఈక్వల్ టు బీ నాట్ ప్లస్ బీ వన్ ఇంటూ ఎక్స్ వన్, ఇది ఈక్వేషన్. ఇక్కడ డిపెండెంట్ వేరియబుల్ అంటారు, ఇది ఇండిపెండెంట్ వేరియబుల్ అంటారు, ఇది కాన్స్టెంట్, ఇది కోఫిషియంట్. సో దాన్ని బట్టి ఇది ఒక లైన్ డ్రా చేసుకుంటుంది, ఆ లైన్ బట్టి చెప్తుంది. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఇప్పుడు డౌట్ రావచ్చు అది లైన్ ఎలా గీసుకుంటుంది అని చెప్పి. మీరు ఇక్కడ చూసినట్టయితే అది ఒక లైన్ గీసుకుందంటే దాన్ని బట్టి ఇక్కడ ఈ లైన్కి యాక్చువల్గా ఈ పాయింట్కి ఇదని చెప్పి ప్రిడిక్ట్ చేసింది. కానీ యాక్చువల్ పాయింట్ ఏంటి? ఇది. కానీ ఇది ప్రిడిక్ట్ చేసిందేమో ఇది. కాబట్టి ఎర్రర్ ఎంత? ఇంత. ఈ లైన్ చూశారు, అంత ఎర్రర్ వచ్చింది. కాబట్టి ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటుంది, ఎర్రర్ ఎంత వస్తుందో అన్ని ఎర్రర్స్ సమ్ చేసుకుంటుంది. ఎక్కడైతే ఎర్రర్ వాల్యూ తక్కువ వస్తుందో ఆ లైనే లాస్ట్లో ఫిక్స్ అవుతుంది. ఎలాగా? ఎలాగ? ఇక్కడ చూసారు కదా మీరు, యాక్చువల్గా ఇది ప్రిడిక్ట్ చేసింది ఇది, కాకపోతే వచ్చిన వాల్యూ ఇది. ఇక్కడైతే యాక్చువల్గా ఇది ప్రిడిక్ట్ చేసింది ఇది, వచ్చిన వాల్యూ ఇది. ఇవన్నీ చూసుకుంటుంది. చూసుకున్న తర్వాత దేనికైతే ఎర్రర్ అనేది తక్కువ వస్తుందో, ఇక్కడ గ్యాప్ అది తక్కువ వస్తుందో, ఏ లైన్కి అయితే అన్ని ఇక్కడ ఎర్రర్స్ ఉన్నాయి కదా, R2, R1, R3, ఇవన్నీ ఎర్రర్స్ టోటల్ చేసుకుంటుంది. టోటల్ చేసుకుని ఎక్కడైతే ఎర్రర్ అన్ని టోటల్ ఎర్రర్స్ ఎక్కడైతే తక్కువ వస్తుందో ఆ లైనే లాస్ట్కి ఫిక్స్ అవుతుంది. సో మీకు అర్థమైంది కదా, లీనియర్ రిగ్రెషన్ అంటే ఎప్పుడు కూడా ఒక స్కాటర్ ప్లాట్ అనేది వేసుకుంటుంది. ఇక్కడ ఏం చేసాం, ఇక్కడ ఎక్స్ ట్రైన్కి వై ట్రైన్కి నేను స్కాటర్ ప్లాట్ వేసా. ఆ స్కాటర్ ప్లాట్ వల్ల ఇక్కడ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్కి, ఇక్కడ శాలరీకి ఒక స్కాటర్ ప్లాట్ వల్ల ఈ పాయింట్స్ అంటే ఈ ఎంత ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఎంత శాలరీ అలా వేసుకారు. వేసిన తర్వాత ఇప్పుడు ఒక ఊహా రేఖ కింద ఇక్కడ ఒక లైన్ అనేది ఇది డ్రా చేసుకోవాలి. మరి లైన్ అనేది ఎలా డ్రా చేసుకుంటుంది అంటే, ఏ లైన్ డ్రా చేసుకున్నా దీనికి ఎర్రర్ ఉంటుంది. చూసారు, ఇది ప్రిడిక్ట్ చేస్తే వచ్చిన వాల్యూ అండ్ యాక్చువల్ వాల్యూ, ఆ రెండింటి మధ్య ఉన్న డిస్టెన్స్ ఉంటుంది. చూసారు, ఆ డిస్టెన్స్కి ఈ డిస్టెన్స్ ఎప్పుడు కూడా తక్కువ రావాలి. ఆ తక్కువ వచ్చిన వాల్యూనే, ఆ తక్కువ వచ్చే లైన్ ఏదైతే ఉందో దాన్ని ఇది ప్రిడిక్ట్ చేసుకుంటుంది. సో అంటే ఇలాగ ఇక్కడ చూసారు చూడు, ఇక్కడ నేను చూపించాను చూడు, అలా ఇది లైన్ డ్రా చేసుకుంటుంది. సో అలా లీనియర్ రిగ్రెషన్ అనేది వర్క్ చేస్తుంది. దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలనేది చెప్పి ఇప్పుడు నేను చెప్తున్నాను చూడండి. ఫస్ట్ అనేది, ఇలా లీనియర్ రిగ్రెషన్ అనేది ఇంప్లిమెంట్ చేయాలంటే సైకిక్ లెర్న్ అనే మాడ్యూల్ మనకి చాలా అవసరం. ఎవ్రీ డేటా సైంటిస్ట్ స్టూడెంట్కి సైకిక్ లెర్న్ మాడ్యూల్తో చాలా పని ఉంటుంది. సైకిక్ లెర్న్ అంటే ఏంటంటే, ఎలాంటి లీనియర్ రిగ్రెషన్, మల్టీ రిగ్రెషన్, SVM ఇలాంటి మెషిన్ లెర్నింగ్ మోడల్స్ అన్నీ ఆ మాడ్యూల్లోనే రాసెస్ ఉంటాయి, మనం అవి ఇంపోర్ట్ చేసుకుని వాడుకోవడమే. ఇక్కడ నేను లీనియర్ రిగ్రెషన్ని ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నా, లీనియర్ రిగ్రెషన్ అనే మోడల్ని ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నా. చెయ్యాలి అంటే నేను ఏం చేయాలి అనేది ఇప్పుడు మీకు చెప్తున్నా. ఫస్ట్ సైకిక్ లెర్న్ని మనం ఎలా ఇంపోర్ట్ చేయాలంటే, ఫ్రమ్ sklearn.linear model. ఇక్కడ లీనియర్ రిగ్రెషన్ని నేను ఇంప్లిమెంట్ చేయాలి కాబట్టి లీనియర్ మోడల్, వేరే మోడల్కి వేరేలా ఉంటుంది అది మళ్ళీ నేను చెప్తాను. అన్నిటికీ అయితే మాత్రం sklearn అనేది మాత్రం కామన్. సో ఇక్కడ ఫ్రమ్ sklearn.linear model ఇంపోర్ట్ లీనియర్ రిగ్రెషన్ అని చెప్పి రాయాలి. అప్పుడు లీనియర్ రిగ్రెషన్ అనే ఒక క్లాసు మనకి ఇంప్లిమెంట్ అవుద్ది. ఇంప్లిమెంట్ అయిన తర్వాత రిగ్రెషన్ అనే ఒక వేరియబుల్ క్రియేట్ చేసి దానికి లీనియర్ రిగ్రెషన్ అనేది ఇవ్వాలి, అసైన్ చేయాలి. అసైన్ చేస్తే ఒక లీనియర్ రిగ్రెషన్ అనే ఒక మెథడ్ రిగ్రెసర్కి అసైన్ అవుద్ది. అసైన్ అయిన తర్వాత regressor.fit x train y train. ఇక్కడ మీరు చూడండి, ఎక్స్ ట్రైన్ అంటే మనకి ఇచ్చిన డేటా సెట్లో మనం డివైడ్ చేసుకుంటాం. మరి మొత్తం డేటా సెట్ మొత్తం ట్రైన్ చేయలేం కదా, కొంచెం ట్రైన్ చేస్తాం, మిగతా కొంచెం టెస్ట్ చేస్తాం. సో ఇక్కడ regressor.fit x train y train అంటే, ఈ ఫిట్ అనేది లీనియర్ రిగ్రెషన్ అనే క్లాస్లో ఉంటుంది, అది ఇక్కడ మనం అసైన్ చేసాం కదా, అందుకని ఫిట్ ఫంక్షన్ కాల్ చేసుకోవచ్చు. ఫిట్ అని ఇక్కడ వాడిన తర్వాత ఎక్స్ ట్రైన్ వై ట్రైన్ ఇది ఏం చేస్తుందంటే, ఎక్స్ ట్రైన్ అంటే ఏంటి, ఇవి ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. వై ట్రైన్ అంటే ఏంటి, శాలరీ. ఇక్కడ మీకు చూపించాను కదా, ఇక్కడ మన
మోడల్లో ఏంటి ఎక్స్ అంటే ఏంటి ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, వై అంటే ఏంటి శాలరీ. అలా ఇక్కడ ఎక్స్ ట్రైన్ వై ట్రైన్ ఉంటే అరే అక్కడ ఫిట్ అవుతుంది. ఇక్కడ ఫిట్ అని చెప్తే ఏంటి అది మోడల్ అంతా ఈ శాలరీని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అన్నీ చూస్తుంది. చూసిన తర్వాత ఒక లైన్ అనేది ఓవర్యాక్గా పెట్టాలి కదా, అలా ఈ ఫిట్ అనేది ఉపయోగపడుతుంది అన్నమాట. సో ఫిట్ అంటే ఏం చేస్తుంది, ఒక లైన్ ఇమాజినరీ లైన్ ఒకటి డ్రా చేసుకుని ఓకే ఒక ఓహరేఖల కింద ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఎంత శాలరీ రావచ్చు అని చెప్పి చెప్తుంది అన్నమాట. అలా ఫిట్ అనేది ఉపయోగపడుతుంది. ఫిట్ అంటే ఏం లేదు, జస్ట్ సరిపడుతుంది అంతే. ఆ ఎక్స్ ట్రైన్కి వై ట్రైన్కి వాటి యొక్క వాల్యూస్ అన్నీ రీడ్ చేసిన తర్వాత ఫిట్ చేస్తుంది ఈ లైన్కి కరెక్ట్గా. ఏ లైన్ అయితే కరెక్ట్గా ఫిట్ అవుతుందో ఆ లైన్ ఫిట్ అవుతుంది. సో అది లీనియర్ రిగ్రెషన్ మోడల్ అంటే. సో ఎలా లీనియర్ రిగ్రెషన్ అనేది ఇంప్లిమెంట్ చేయాలి, ఇలా ఇంప్లిమెంట్ చేస్తాం కదా. ఇలా ఇంప్లిమెంట్ చేసిన తర్వాత మనం ఇక్కడ ఫస్ట్ అయితే ఇది మీకు తర్వాత చెప్తాను ఏంటి అంటే, ఏ డేటా సెట్నైనా మనం డివైడ్ చేస్తాం ఎక్స్ ట్రైన్ వై ట్రైన్ కింద. సో అలా డివైడ్ చేసినప్పుడు కొంచెం డేటా ఏమో ఎక్స్ ట్రైన్లో, ఐ మీన్ 80% ఇక్కడైతే 80% డేటా ఎక్స్ ట్రైన్కి ఇచ్చా అండ్ 20% ఎక్స్ టెస్ట్కి ఇచ్చా. వై ట్రైన్ వై టెస్ట్ కూడా అంతే. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఎక్స్ టెస్ట్ ఇచ్చి వై ప్రెడిక్ట్ని క్యాలిక్యులేట్ చేస్తాం. ఎక్స్ టెస్ట్ ఇవ్వడం ఏంటి, వై ప్రెడిక్ట్ క్యాలిక్యులేట్ చేయడం ఏంటి అనుకోవచ్చు. అంటే మరి మీరు ఇక్కడ లీనియర్ రిగ్రెషన్ మోడల్ ఇంప్లిమెంట్ చేశారు, ఇంప్లిమెంట్ చేస్తే మీకు ఏమొస్తుంది, ఏదైనా మీరు ఒక శాలరీ ఇచ్చారనుకోండి, ఏదైనా మీరు ఒక ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చారనుకోండి, మీకు శాలరీ అనేది అవుట్పుట్ వస్తుంది కదా. ఆ అవుట్పుట్ కరెక్ట్గా వచ్చిందో రాలేదో టెస్ట్ చేయాలంటే మీకు ప్రీవియస్గా ఉన్న డేటా ఆ మోడల్కి ఇవ్వాలి. సో ఆ మోడల్కి ఇవ్వాలంటే మన దగ్గర ప్రీవియస్గా ఉన్న డేటా ఏంటి, ఎక్స్ టెస్ట్ అనేది మన దగ్గర ప్రీవియస్గా ఉన్న డేటా. సో ఎక్స్ టెస్ట్ ఇచ్చా అది ఏం చేస్తుంది, వై ప్రెడిక్ట్ అనేది కనిపెడుతుంది. దానికి ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, రిగ్రెసర్ డాట్ ప్రెడిక్ట్ ఎక్స్ టెస్ట్, అప్పుడు వై ప్రెడిక్ట్ అనేది మనకి అదే ఇస్తుంది. సో ఎలా అయితే ఇంప్లిమెంట్ చేయాలి, బహుశా మీకు అర్థమైందని అనుకుంటున్నా. ఇంకా ఫర్దర్ మోడల్స్లో ఇంకా ఈజీగా ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు అండ్ యాక్యురసీ స్కోర్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేయొచ్చు, అంటే ఇక్కడ మనం ప్రిడిక్ట్ చేసాం, ప్రిడిక్ట్ చేసి ఒక ఓహర్ యాక్ కింద గీసాం. గీసి అంటే ఈ మోడల్ ఇప్పుడు అర్థం చేసుకుంటుంది కరెక్ట్గా 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఎంత శాలరీ, అంటే మినిమం 40,000 కదా, ఒక 48,000 అలా అని అర్థం చేసుకుంటుంది. అలాగా నెక్స్ట్ మోడల్స్లో మనం ఎలా ప్రిడిక్ట్ చేస్తామంటే ఇంకా ఈజీగా, ఇంకా అంటే పాలినోమియల్ రిగ్రెషన్, మల్టీలీనియర్ రిగ్రెషన్, ఇలా మల్టిపుల్ రిగ్రెషన్, ఇలా చాలా మోడల్స్ ఉంటాయి, ఎస్వీఎం, కే మీన్స్, ఇలా చాలా అల్గారిథమ్స్ ఉంటాయి. వాటిని బట్టి అసలు ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు, ఇంకా ఈజీగా ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు అండ్ యాక్యురసీ స్కోర్ అనేది కూడా మీకు నెక్స్ట్ వీడియోస్లో, ఫర్దర్ వీడియోస్లో మీకు నేను చూపిస్తాను. సో థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇఫ్ యూ లైక్ అండ్ కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.